దేవునికి స్తోత్రం. బైబిల్లో మొత్తం 150 పాటలు ఉన్నాయి. ఎక్కువ అధ్యాయాలు ఉన్న పుస్తకం బైబిల్లో ఈ పాటల పుస్తకం, కీర్తనల గ్రంథం. కీర్తన అన్నా పాట అన్నా ఒకటే. మొత్తం 150 పాటలు. ఇన్ని పాటలు దేవాది దేవుడు బైబిల్లో ఉంచి మనకు అందించాడంటే పాట ఎంత ప్రాముఖ్యమైనదో మనకు అర్థమవుతుంది, కీర్తన ఎంత ప్రాముఖ్యమైనదో. ఒక దైవజనుడు ఇలా అన్నాడు, మాట కంటే పాట శక్తివంతమైనదంట. ఏంటి? మాట కంటే పాట శక్తివంతమైనది. మాట మామూలుగా మాట్లాడతాం, కానీ పాటల పాడటానికి లేదు. రాగం, తాళం, శృతి, లయ, సంగీతం ఇవన్నీ ఉంటాయి. ఎలా పడితే అలా పాడకూడదు, ఎలా పడితే అలా పాడితే వినలేం మనం. మాటలన్నా వినగలం, కానీ ఎలా మాట్లాడితే అలా మాట్లాడినా పాట ఎలా పడితే అలా పాడామనుకో వినలేం. మాలో కూడా మా సేవకుల్లో కొంతమంది ఉంటారు, వాళ్ళకి పాట ఇవ్వాలంటే భయం మాకు. ఎందుకంటే అది ఎడిపోద్దో తెలియదు. ధర్మరత్నం మాస్కర్ అనేవాడు, అయ్యా నాతో అంటా ఉండేవాడు, ఎవరికన్నా ఆ విధంగా పాడే వాళ్ళకి పాటిస్తే, అయ్యా నువ్వెందుకు ఇస్తావయ్యా ఆయనకు పాట, అటు కారం చేడెళ్ళి అటు స్వర్ణెళ్ళి అలా తిరిగి ఏటపాలెం వచ్చి అక్కడి నుంచి చీరాలు వస్తున్నాడయ్యా, నేరుగా ఇటు రావచ్చుగా, అదంతా తిరిగి వస్తున్నాడు బాబా, ఆయనకి ఎందుకు ఇస్తావయ్యా పాట అంటాడు. అంటే ఆయనకి కొంచెం రాగాలు, తాళాలు, శృతులు, లయలు, ఆ సంగీతం తెలుసు కాబట్టి ఆయన ఆ విధంగా సంబోధించేవాడు అనమాట. పాట సరిగ్గా పాడనటువంటి వారిని అలా చెప్పేవాడు అనమాట. నిజమే, పాట ఎలా పడితే అలా పాడకూడదు, పాడలేము, పాడితే వినలేము. అసలు కొంతమందికి దేవుడు ఆ వరం ఇస్తాడు. ఇన్ని ఉంటాయి పాటలో, రాగం, శృతి, లయ, సంగీతం ఇన్ని ఉంటాయి. ఇవన్నీ తెలుసుకొని చక్కగా పాడితే మనకు చక్కగా వినబుద్ధి అయ్యింది. ఆ పాటలో మాధుర్యం, ఆ పాట వింటూ ఉంటే రాళ్ళు కరిగాయంట. పాట పాడుతుంటే, సంగీతం ఆలపిస్తుంటే రాళ్ళు కరిగాయంట. అంటే అంత శక్తి ఉండేది సంగీతంతో కూడినటువంటి ఒక పాటకి, చక్కగా పాడేటటువంటి ఒక పాటకి. ఈ పాటల వలన అనేక మంది రక్షణ పొందుకున్నారు. నేను పలానా పాటని రక్షణ పొందుకున్నాను అన్నోళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి పాటకు అంత శక్తి ఉంటుంది. అయితే అన్ని పాటలు అని చెప్పలేం, కానీ కొన్ని నేపథ్యం బలంగా ఉన్నటువంటి పాటలు ఇంకా శక్తివంతంగా ఉంటాయి. నేపథ్యం అంటే అనుభవాలతో రాసే పాటలు ఉంటాయి, మామూలుగా రాసే పాటలు ఉంటాయి. ఇప్పుడు సినిమా వాళ్ళు, సినిమా కవులు రాసే పాటలు ఉంటాయి, డబ్బుల కోసం రాస్తారు వాళ్ళు. నేను ఈ పాట రాస్తే నాకు ఇన్ని డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళు ఒక ట్యూన్ ఇస్తారు, ఆ ట్యూన్ ప్రకారం ఏదో ఆ సందర్భానికి తగ్గట్టుగా, ఆ కథకు తగ్గట్టుగా రాసేస్తారు. అలా కాదు, మన అనుభవాల్లో నుంచి, మన అనుభవాల్లో నుంచి అంటే మీకు ఎలా చెప్పాలంటే రెండు ఉదాహరణలు చెబుతా మీకు అర్థం కావటానికి. సాక్ష్యం చెప్తుంటే ఇన్న, ఆయన ఒక ఊరు మీటింగ్ వాక్యం చెప్పడానికి వెళ్ళాడంట. ఆయనతో పాటు ఇంకొక స్పీకర్ కూడా ఉన్నాడంట, ఇద్దరు ఆ మీటింగ్లో వాక్యం చెప్పాలి. ఆ ఇద్దరు వాక్యం చెప్తా ఉన్నారు. ముందు ఈయన చెప్పేశాడంట, అయిపోయింది, కూర్చున్నాడంట. నెక్స్ట్ ఇంకో స్పీకర్కి ఇచ్చారంట. ఆయన పేరు జక్కి దేవరాజు ఆయన పేరు. ఆయన వచ్చాడంట వాక్యం చెప్పడానికి, ఆయనకి మైక్ ఇచ్చారు. ఆయన వాక్యం చెబుతూ అరగంట సేపు చెప్పాడంట, అందరూ ఏడ్చేస్తున్నారంట. అరగంట సేపు చెప్పి ఒక పాట పాడాడంట. ఆ పాట పాడుతున్నప్పుడు అందరూ ఏడుస్తున్నారంట, వినేవాళ్ళందరూ. ఈ ఎడ్వర్డ్ విలియం గారికి ఏమర్థం, ఎడ్వర్డ్ విలియం గారు కూడా మంచి బోధకుడు, బాగా వాక్యం చెప్తాడు ఆయన కూడా. ఆయనకేమర్థం కాదు, ఏంది ఇంత కదలికి వచ్చింది ఏంది ప్రజల్లో ఈయన పాట పాడుతుంటే. ఆయనకు కూడా ఏడుపు వచ్చిందంట ఆ పాట ఏంటంటే. సరే అయిపోయింది, కూడికి అయిపోయిన తర్వాత ఇద్దరికి ఒక రూమ్ ఇచ్చారంట. ఆ రాత్రి ఇద్దరు ఒక రూమ్లోనే పడుకోవాలి, ఉదయాన్నే వెళ్ళిపోవాలి. ఆ రాత్రి ఆ రూమ్లో పడుకుంటూ, అన్నా మీరు ఆ పాట పాడారన్నా, ఆ పాట పాడినప్పుడు నా హృదయం కూడా కదిలింది, చాలామంది హృదయాలు కదిలినాయి. అసలు మీరు ఏంటన్నా పాట అలా పాడారు, అసలు అంతమంది హృదయాలు కదిలినాయి ఏంటన్నంటే, అయ్యా ఆ పాట నేను నా మనసులో నుంచి నేను రాసుకొని, నా అనుభవాల్లో నుంచి రాసుకొని నేను పాడానయ్యా ఇప్పుడు ఆ పాట అక్కడ.
12 రోజులు అయింది నా కుమారుడు వెళ్ళిపోయి, నా మాట వినకుండా వెళ్ళిపోయాడు, తప్పిపోయిన కుమారుడు మాదిరి వెళ్ళిపోయాడు. వాడిని గుర్తు చేసుకుంటే ఎక్కడున్నాడు, ఎక్కడ పడుకుంటున్నాడు, ఎక్కడ తింటున్నాడు, ఎలా ఉన్నాడు అని గుర్తు చేసుకుంటే నా హృదయం భారమైపోతుంది. ఆ భారంలో రాశానయ్యా మొన్న ఈ పాట. ఆ భారంతో పాడుతుంటే, ఏదైనా భారంతో అనుభవంతో రాసి పాడితే ప్రజల హృదయాలు కదిలిపోతాయ్యా అన్నాడంట. దేవునికి స్తోత్రం. ఆ దేవరాజు గారే మనం రాసుకునే చాలా పాటలు రాశాడు. ఇప్పుడు ఆయన విజయవాడలో ఉంటున్నాడట. ఓరన్నా ఓరన్నా ఏసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా ఏసే దైవం చూడన్నా అనే పాట కూడా ఆయన రాశాడు. ఆ తర్వాత మనం పడతామా, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ, ఈ పాట కూడా ఆయన రాశాడండి. దేవునికి స్తోత్రం. మరి వాళ్ళు రాసిన పాటలు చూడండి ఎంతమందిని కదిలిస్తున్నాయో. ఈరోజు ఉదయం మేము ఒక కరెక్ట్గా ఈ ప్రసంగం మీ ముందుకు తీసుకొస్తారని నాకు తెలియదు, కానీ ఈ పాటల గురించి ఈరోజు ఉదయం దియా ప్రసాదరావు గారని ఒక దైవజనుణ్ణి ఇంటర్వ్యూ చేసి వచ్చాం ఉదయం పిరంగపురంలో. ఆయన ఎంత మంచి దేవుడవయ్యా ఏసయ్యా అనే పాట ఆయనే రాశాడు. 2 రోజుల్లో వస్తుంది మన యూట్యూబ్లో చూడండి ఆయన ఇంటర్వ్యూ, ఆయన సాక్ష్యం. జ్వరం వచ్చి చచ్చిపోవాల్సిందంట ఆయన 24వ సంవత్సరంలోనే. ఇప్పుడు 72వ సంవత్సరం, 50 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 1200 పాటలు రాశాడంట. రవయ్యా ఏసయ్యా మా ఇంటికి వచ్చి మా అమ్మాయికి చెప్పగానే మా అమ్మాయి ఎబ్బో అద్భుతంగా పాడుతుంది ఆ పాట. నాకు బలే ఇష్టం నన్ను ఈ పాట అంట. దేవునికి స్తోత్రం. ఆ పాట కూడా ఆయన రాశాడు. ఆ తర్వాత ఇదే నా కోరిక, ఈ పాట ఆర్.ఆర్.కె. మూర్తి గారు రాశాడు. అయితే ఈయన పాడాడంట అద్భుతంగా, అది అనేక మంది హృదయాల్లోనికి వెళ్ళింది. ఆ తర్వాత ఇంకో పాట ఏందయ్యా చెప్పాడు, రేడియోలో ఆయన మొట్టమొదట పాడిన పాట జీవింతు నన్నెంతగానో ప్రేమించేను అనే పాట కూడా ఆయన రాశాడంట. రేడియోలో మొట్టమొదటిసారి ఆ పాట పాడాడు. అనేక మంది ఆశీర్వదించబడ్డారు. ఆ దైవజనులు ఆ భారంతో పాటలు పాడారు, ఆ భారంతో రాశారు పాటలు. మనం కూడా పాడుతున్నాం పాటలు. ఎలా పాడుతున్నాం, ఏ హృదయంతో పాడుతున్నాం, ఏ భారంతో పాడుతున్నాం? అనుభవంతో రాసి అనుభవంతో భారంతో పాటలు పాడితే వాటి వలన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం.